స్టూడెంట్స్, ఈరోజు ఉదయం జరిగినటువంటి అంటే సెప్టెంబర్ 20 ఆదివారం ఉదయం గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి విశ్లేషణ చేద్దాం అనేటువంటి అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ పోస్టులలో ఉదయం కేటగిరీ 1 పోస్టుల్లో 4 రకాలైన పోస్టులు ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసు. అందులో పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి 4 పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షను ఇప్పుడు నిర్వహించడం జరిగింది. అయితే ఈ పరీక్షలకు సంబంధించినటువంటి డేటాను ఒకసారి మనం గా తీసుకున్నట్లయితే హార్ట్ టికెట్లు తీసుకున్న వాళ్ళ మొత్తం 4.5 లక్షలు ఉన్నారు. 4,50,000 పైచిలకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే కోవిడ్ పరిస్థితుల వల్ల ఈసారి నాకు తెలిసినంత వరకు హాజరు శాతం తగ్గింది. రమారమగా 3,40,300 వరకు ఈరోజు పరీక్ష రాయడం మనం గమనిస్తాం. అంటే ఎక్కువ మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నా కూడా తక్కువ మంది ఇంత భారీగా గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం పరీక్ష రాయడం మనం గమనిస్తాం. యావరేజ్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కూడా పరీక్ష రాస్తారు. అయితే కొంతవరకు ప్రిపరేషన్ లేని వాళ్ళు ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో వారి పరీక్షలకు రాలేదని నా అభిప్రాయం. మరి ఈరోజు మధ్యాహ్నం కూడా మనం కానీ చూస్తే డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగింది. అది కూడా పేపర్ని ఒకసారి తర్వాత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి కేటగిరీ 1 పోస్టులకు సంబంధించినటువంటి పేపర్ను మనం కానీ చూసినట్లయితే కొంతమంది అభ్యర్థుల యొక్క ఆలోచనను మనం తీసుకున్నట్లయితే వాళ్ళ అభిప్రాయాన్ని మనం తీసుకున్నట్లయితే ఈజీ అని చెప్పడం జరిగింది. ఇంకొంతమంది కష్టతరంగా ఉందని చెప్పడం జరిగింది. అయితే ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను, పేపర్ అయితే మాత్రం ఈజీగా లేదు, అది అబో యావరేజ్ పేపర్గా ఉంది. అయితే గతంలో జరిగినటువంటి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పేపర్తో దీన్ని కానీ కంపేర్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ పేపర్ ఎక్కువ స్థాయి, ఎక్కువ కాఠిన్యత్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈ రోజు వచ్చినటువంటి ఈ పరీక్ష పేపర్ మాత్రం పెద్దగా కాఠిన్యత లేదు, కానీ అబో యావరేజ్గా ఉండడానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంటే పోటీ మాత్రం తక్కువగా లేదు. యావరేజ్ పేపర్ అయినా కూడా పోటీ తక్కువగా లేదు. ఎందుకు అంటే దీనికి ఒక కారణం ఉంది. కోవిడ్ పరిస్థితుల వల్ల స్కూల్స్ అన్ని బంద్ కావడం, ప్రైవేట్ సంస్థలన్నీ చాలా వరకు మూతపడడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ అనేటువంటిది కొంతవరకు పెంచుకునే ప్రయత్నాన్ని యువత చేయడం మనం గమనిస్తాం. అయితే ఇందులో ఇంటి దగ్గర ఉండే సమయం బాగా ఉంది కాబట్టి ప్రిపరేషన్ని బాగా పెంచారు. యావరేజ్ పేపర్ అని మనం చెప్పుకున్నా కూడా మనం కానీ చూస్తే టాప్ మార్కులు 115 కన్నా ఎక్కువగానే ఉంటాయి, 115 కన్నా ఎక్కువగానే ఉండడానికి అవకాశం ఉండొచ్చు నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి 115 కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని నా అభిప్రాయం. మరి ఇప్పుడు మన అవేర్నెస్ కోసం ఒకసారి పేపర్ను ఒకసారి అనాలిసిస్ చేసి ఒక నిమిషం పాటు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా, ఇది ఖచ్చితత్వం అయితే కాదు, ఇలా జరుగుతుందని చెప్పడానికి అవకాశం లేదు, అది నా అంచనా నా అభిప్రాయాన్ని మాత్రం ఇక్కడ మీకు నేను చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మనకు వచ్చినటువంటి ఆ పేపర్ని ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే ఒకసారి మీరు గమనించండి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి మొత్తము 34 ప్రశ్నలు వచ్చినాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వచ్చినటువంటి 34 ప్రశ్నల్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన డైరెక్ట్గా 16 ప్రశ్నలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, నవరత్నాలు కలిపి 18 ప్రశ్నలు, మొత్తం 34 ప్రశ్నలు వచ్చాయి. ఈ 34లో మీరు కానీ గమనించినట్లయితే మనం ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్ నుంచి అంటే ప్రతిరోజు 5 మార్కులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం యాప్లో ఇస్తూనే ఉన్నాం, మార్చి నుంచి ఇస్తూనే ఉన్నాం. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో ఫాలో అయ్యేటటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా 16 నుంచి 18 బిట్లు ఇందులో నుంచి తగలడం అనేది, నేరుగా అయితే 16 బిట్లు వచ్చినాయి, ఒక 2 బిట్లు కొంతవరకు అనాలిసిస్ విధంగా రావడం జరిగింది కాబట్టి ఎక్కువ లబ్ధి పొందడం జరిగింది. ఈ రోజు నుంచి నేను ఇచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి. ఆ తర్వాత హిస్టరీకి సంబంధించినటువంటి 17 బిట్లు వచ్చాయి. ఈ హిస్టరీలో మనం కానీ చూసినట్లయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి 9 బిట్లు, ఏపీ హిస్టరీకి సంబంధించి 8 బిట్లు, మొత్తం 17 బిట్లు అంటే మేజర్ టాపిక్ రావడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. అదే రకంగా జియోగ్రఫీని తీసుకున్నట్లయితే కూడా ఇందులో కూడా 17 బిట్లు మనకు వచ్చాయి. ఇందులో ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఎక్కువ బిట్లు వచ్చాయి, 12 బిట్లు వచ్చాయి. ఏపీ జియోగ్రఫీకి సంబంధించి కేవలం 5 బిట్లు వచ్చాయి. కాబట్టి ఇది కూడా మంచి వెయిటేజ్ ఇవ్వడం అనేటువంటిది మనం గమనిస్తాం. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి 14 బిట్లు వచ్చినాయి. ఇది కూడా ఎట్లా అంటే ఎక్కువగా న్యూస్ పేపర్ని బేస్ చేసుకునే ఈరోజు ప్రశ్న పత్రం ఉంది. ఎవరైతే ప్రతిరోజు అన్ని రకాల న్యూస్ పేపర్ని ఫాలో అవుతారో వాళ్లకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది, అది ఇట్లా ఈరోజు వచ్చినటువంటి పేపర్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ కరెంట్ టాపిక్స్ని తీసుకుని రావడం జరిగింది.
ఇప్పుడు జరిగేటటువంటి పరిస్థితుల్ని అనుప్రయోక్తం చేస్తూ దానికి అనుసంధానం చేస్తూ ఎక్కువగా ఇక్కడైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 13 ప్రశ్నలు రావడం జరిగింది. అర్థమెటిక్ సంబంధించింది 10 ప్రశ్నలు, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నలు 9 వచ్చాయి. ఇందులో మీరు కానీ తమాషా గుర్తించినట్టయితే జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన ప్రశ్నలు 4 మాత్రమే వచ్చాయి. ప్యాసేజ్కి సంబంధించి ఇంగ్లీష్లో 5, అదే రకంగా తెలుగులో మనం కానీ తీసుకున్నట్లయితే 4 వచ్చాయి. ఈ ప్యాసేజ్లు ఎక్కువ కాఠిన్యతో ఉండేటట్లుగా అనిపించింది. ఎందుకంటే కోడ్కి సంబంధించినటువంటి తెలుగు ప్యాసేజ్ ఇవ్వడం, ఇంగ్లీష్లో మనం కానీ గమనించినట్లయితే ఎక్కువ సమయాన్ని అక్కడే మనం తీసుకునేటట్లుగా ఇవ్వడం జరిగింది. ఇది కూడా 9 ప్రశ్నలు వచ్చినాయి. రీజనింగ్కి సంబంధించి 5 ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎకనామిక్స్కి సంబంధించి 7 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్, డిజాస్టర్స్ మేనేజ్మెంట్ 7 ప్రశ్నలని సరిదిద్దుకోవడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి 5 ప్రశ్నలు, అది కూడా ఇంతకుముందు ఇచ్చినట్లుగా వాళ్ళ డెప్త్గా ఏం లేకుండా సాధారణ పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ పరిజ్ఞానం, ప్రాథమికంగా ఉండేటువంటి పరిజ్ఞానం, హ్యాకింగ్కి సంబంధించిన కానీ స్పామ్కి సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలించేటట్లుగా ఒక 3 ప్రశ్నలు, మొత్తం 150 ప్రశ్నలు ఇక్కడ రావడం మనం గమనిస్తాం. ఎందుకు ఈ విశ్లేషణ చేస్తున్నానంటే ఈ విశ్లేషణ మీకు చాలా ముఖ్యం. రాబోయేటటువంటి పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రశ్నల సరళి ఇవ్వబోతుంది, ఒకవేళ సిలబస్ ఇచ్చినప్పుడు దేనికి ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది అనేటువంటిది చాలా ముఖ్యం. ఇది అందుకే ఈ విశ్లేషణ మీకు చాలా ముఖ్యంగా నేను ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు కట్ ఆఫ్ ను ఒకసారి మనం కానీ చూసినట్లయితే ఎంత ఉండొచ్చు? ఇది ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ డాలర్ ప్రశ్న. దీనికి ఖచ్చితంగా ఇంతే అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రశ్న పత్రం అయితే యావరేజ్గా ఉంది. అయితే అభ్యర్థి ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి బయటకు రాగానే నేను బాగా రాశానని చెప్తాడు, కానీ నెగిటివ్ మార్కుల వల్ల ఎన్ని మార్కులు తగ్గుతాయి అనేటువంటిది అంచనా వేయడానికి అవకాశం అయితే ఉండదు. అయితే నాకు తెలిసినంత వరకు ఈసారి టాపు 115 మార్కుల కన్నా ఎక్కువగా రావచ్చు. ఇది నాకు అనిపించేటువంటి అంచనాగా మీరు చెప్పచ్చు. మరి ఓసీ జనరల్ని మనం కానీ గమనించినట్లయితే ఎంతవరకు రావచ్చు అంటే ఓసీ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, కాబట్టి పోటీ అయితే ఎక్కువగా ఉండొచ్చు. 95 నుంచి 100 మార్కుల మధ్యలో వీళ్ళు మార్కులు రావాల్సిన అవసరం ఉంటుంది. 95 నుంచి 100 మార్కుల మధ్యలో వీళ్ళు మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే జనరల్ ఈ కాకుండా ఉమెన్ అయితే జస్ట్ 85 నుంచి 90 మార్కులు వస్తే చాలు. నేను అనుకుంటున్నా ఇలా ఉండొచ్చని. 85 నుంచి 90 మార్కుల మధ్యలో వచ్చినట్లయితే వీరు ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉండొచ్చు. మరి బీసీ జనరల్ అయితే 85 మార్కులకే, బీసీ జనరల్ అయితే 85 మార్కుల వరకు మనం చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. రమారమిగా దీనికి ఎప్పుడు నేను ఇచ్చేటటువంటి డేటా అనేటువంటిది 5 మార్కులు అటు 5 మార్కులు ఇటు రావడం జరుగుతుంది. కాకపోతే బీసీ వాళ్ళకు మార్కులు తగ్గే అవకాశం ఉంది. అదే ఉమెన్ మనం కానీ తీసుకున్నట్లయితే ఇంకొక 5 మార్కులు తగ్గి 80 మార్కులు ప్లస్ లో వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది వాళ్ళకు కొంతవరకు ఓరట్ ఇచ్చేటువంటి అంశంగా మనం గమనించవచ్చు. అయితే ఈసారి మనం కానీ గమనించినట్లయితే మహిళా పోలీసు జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులో కూడా మనం కానీ తీసుకున్నట్లయితే ముస్లిం సోదరులకు ఎక్కువ అవకాశాలు మనకున్నాయి. అదే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముస్లిమ్స్ అనేటువంటి బీసీఈ ఉంది వాళ్ళకి, బీసీఈ వాళ్ళకి కానీ. అదే రకంగా మనం కానీ తీసుకున్నట్లయితే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చెప్పుకునేటటువంటి బీసీసీ వీళ్ళిద్దరికి కానీ మనం కానీ తీసుకున్నట్లయితే 70 మార్కుల నుంచి 75 మార్కుల మధ్యలో సంపాదించుకోగలిగితే వీళ్ళు 70 నుంచి 75 మార్కుల మధ్యలో వీళ్ళు కానీ సంపాదించుకోగలిగితే ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మహిళా పోలీసులకు ఒక 2 మార్కులు అటు ఇటు ఉండడానికి అయితే అవకాశం మనం గమనించవచ్చు. మరి పోటీ లేదు అనుకుని భావించేటటువంటి ఎస్సీ, ఇందులో అనూహ్యమైనటువంటి పోటీ ఇప్పుడు పెరిగిపోయింది. దీన్ని మనం ఖచ్చితంగా చూడగలిగితే ఇక్కడ వచ్చేటటువంటి ఓసీ జనరల్తో కంపేర్ చేసి ఎస్సీ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే ఇక్కడ మనం 68 మార్కుల నుంచి ఒక 5 మార్కులు 73 మార్కుల వరకు మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చని అంచనా. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి మిగతా పరిస్థితులను అన్నింటిని మనం దృష్టిలో ఉంచుకోవాలి. పేపర్ యొక్క స్టట్టర్ మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా పేపర్ ఇచ్చాడు కాబట్టి మనకు అలా అనిపించవచ్చు. కాబట్టి 68 నుంచి 73 మార్కుల మధ్యలో ఇది కట్ ఆఫ్ అవ్వడానికి అవకాశం ఉండొచ్చు. అదే రకంగా దీని కింద ఉండేటువంటి ఎస్టీ విద్యార్థులు మనం కానీ తీసుకున్నట్లయితే జస్ట్ వీళ్ళైతే 65 నుంచి 70 మార్కుల వరకు రావచ్చు. 65 to 70 వరకు వచ్చినట్లయితే మార్కులు పొందడానికి అవకాశం ఉంది. దీనిని ఎలా తయారు చేశారంటే లాస్ట్ ఇయర్ రాసినటువంటి విద్యార్థులు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఉద్యోగాలను మనం పరిగణలోకి తీసుకుని ఈసారి కొంతవరకు స్థాయి ఎక్కువగానే ఉంటుంది అని ఒక ఆలోచన అయితే వచ్చింది. ఈసారి అయితే కొంచెం స్థాయి ఎక్కువగా ఉంటుంది అనే ఆలోచన రావడం వల్ల
దాన్ని బేరేజ్ వేసుకుని దీన్ని చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఖచ్చితత్వం అయితే కానే కాదు. మరి ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏమంటే, మహిళా పోలీసులకు అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, పోస్టులు బాగా ఉండడం అనేది అవకాశం ఉంది. దీని ఈ పేపర్ ను మనం అనాలిసిస్ చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ కు ఏ రకంగా పేపర్ ఉండొచ్చు అంటే, ఇది ఒక ప్రాథమికమైనటువంటి అంచనాగా మనం తీసుకోవాలి. ఇవే నెక్స్ట్ మనకు రావడానికి అవకాశం కూడా ఉండొచ్చు. అయితే ఓసీలో ఉండేటటువంటి వాళ్ళు 95-100 మార్కులు అనేది, ఉమెన్ అయితే 85-90 ప్లస్ లో రావడం అనేది జరగాలి. బీసీ జనరల్ అయితే 85 మార్కులు రావడం జరగాలి. అదే రకంగా ఉమెన్ అయితే 80 మార్కులు రావాలి. ఎస్సీ అయితే 68-73 మార్కులు, ఎస్టీ అయితే 65-70 మార్కులు రావాల్సిన అవసరం ఉంటుంది. అదే రకంగా బీసీఈ అయితే మనం గమనించండి, 70-75 మధ్యలో మార్కులు రావాల్సిన అవసరం ఉంటుంది. దీని మధ్య మనం చూసినట్లయితే కరెంట్ అఫేర్స్ ప్రాధాన్యత ఉంది. స్టాండర్డ్ బిట్లు కూడా కరెంట్ అఫేర్స్ బిట్లతో లింకప్ చేసి ఇస్తున్నారు కాబట్టి మనం ఇచ్చేటటువంటి రోజు 5 మార్కులు కరెంట్ అఫేర్స్ తీసుకోవచ్చు. ఇందులో భాగంగా మనం డైలీ టెస్ట్లు గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించి డైలీ టెస్ట్లను ఒక 35 అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఇందులో నుంచి దాదాపుగా 40-60 బిట్లు రావడం, నేరుగాను దాని అనుప్రయుక్తంగా రావడం జరిగింది. ఇక్కడే మనం చూసుకున్నట్లయితే 85-90 బిట్లు వస్తున్నాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని తదుపరి మనం ఇచ్చేటటువంటి గైడెన్స్ ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఈజీగా ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకు మాత్రమే ఎక్కువ అనుకూలత అనిపించింది పేపర్. షార్ట్ ప్రిపరేషన్ అనేది ఇటు పనికిరాదు. దీన్ని బేస్ చేసుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఉద్యోగాల్లో కరెంట్ అఫేర్స్ లింక్ లో ఉండేదానికి ప్రాధాన్యత ఉండేటట్టుగా మీరు గమనించండి. అంతేకాకుండా నిన్న లోక్సభలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గురించి అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యధికమైన పోస్టులు చూపించడం అనేది జరిగింది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో డిఎస్సి అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కొనసాగించినట్లయితే సులభంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం తిరుపతి శ్రీ ప్రజ్ఞ యూట్యూబ్ ని, తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ ను ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ఎక్కువగా ప్రయోజనం మీరు పొంది ఇతరులకు షేర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.